జస్ట్ మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు ఈ రకంగా లిస్ట్ పంపించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి మోడల్, ప్రైజ్, కాన్ఫిగరేషన్ ప్రతిదీ కూడా. ఈ వీడియో అయితే మెయిన్లీ స్టూడెంట్స్ కోసం. ఫస్ట్ మనకు మోడల్ చూసుకుంటే మనకి ప్రోగ్రామింగ్, కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రైట్? ఒక షాప్ కాదు ఇది, మనకి ఇది ఒక స్టోర్. స్టోర్ అంటే మనకు ఒక ప్రతిదానికి ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటారు. ఇప్పుడు మనకి సేల్స్కి డెడికేటెడ్ టీమ్ ఉంటారు, సర్వీస్కి డెడికేటెడ్ టీమ్ ఉంటారు. మనకి ఏదైనా ల్యాప్టాప్ వచ్చినప్పుడు క్యూసీ చేసుకోవడానికి ఫస్ట్ మాకు ల్యాప్టాప్స్ ఇన్కమింగ్ రావచ్చినప్పుడు మనకి దాని తరువాత చెక్ చేసుకోవడానికి ఒక సపరేట్ టీమ్ ఉంటుంది. సో మనకి బ్యాటరీ బ్యాకప్ చెక్ చేయడానికి కూడా సపరేట్ టీమ్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మీకు 15.6 ఇంచెస్లో మనకు బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్లు అరదు. సో రావడం అనేది బ్యాటరీ బ్యాకప్ కూడా సూపర్గా 3-4 అవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మాకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కొరియర్ సర్వీస్ ఉంది. మీరు ఎక్కడి నుంచి అయినా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ చేయండి, మీకు ఖచ్చితంగా మనకి ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మీకు ప్రొడక్ట్ రీచ్ అయ్యేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. మేము మామూలుగా ఇంకా ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే మ్యాక్సిమం ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తాము. మనకేందంటే కస్టమర్స్ మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చేయడం అనేది మన బాధ్యత. సో మీరు గూగుల్లో యువ కంప్యూటర్స్ అని టైప్ చేసిన నావిగేషన్ వస్తుంది, గూగుల్లోనే టాప్ రేటెడ్ స్టోర్. ఇది కూడా ఏంటంటే 1 ఇయర్ ట్రాక్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ అనుకోండి. ఇంకా మీరు ప్రతి ఎవ్రీడే ఓపెనే ఉంటుంది స్టోర్ అనేది. కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఆర్డర్ చేయండి, లేదంటే హైదరాబాద్ నియర్ బై ఉంటే మన స్టోర్కి రండి. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ జీవన్ రెడ్డి, వెల్కమ్ టు యువ కంప్యూటర్స్ అండి. సో ముందుగా వీడియోలోకి వెళ్ళకంటే ముందు మన యువ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సాధ్యమైనంత మందికి తెలియజెప్పండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే నొక్కడం మర్చిపోవద్దు, అది నొక్కితేనే మన రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తాయి. అండ్ ఇంకొకటి, మనకి మెయిన్ ఒక వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ కావాలంటే కావాల్సింది లైక్స్, కామెంట్స్. కాబట్టి మీ స్పందనను లైక్స్, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తెలియజేస్తేనే ఏంటంటే మనకి యూట్యూబ్ రికమెండేషన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోదు. సో మనకి ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళకంటే ముందు మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే, జస్ట్ మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు ఈ రకంగా లిస్ట్ పంపించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి మోడల్, ప్రైజ్, కాన్ఫిగరేషన్ ప్రతిదీ కూడా తరువుగా మీకు ఉంటుంది. ఒకసారి మీరు జస్ట్ ఏంటంటే మీరు వాట్సాప్లో హాయ్ పెడితే ఈ లింక్ వచ్చేస్తుంది, క్యాటలాగ్, ఆటోమేటిక్గా క్యాటలాగ్ లింక్ వస్తుంది. అలా కాకుండా కూడా మేము మళ్ళీ మీకు మాన్యువల్ కూడా సెండ్ చేస్తాము. సో మీరు ఒకసారి చూసుకొని రావచ్చు, సగం పని అక్కడనే అయిపోతుంది. ఒక అవగాహనతో మన స్టోర్కి వచ్చే వీలుంటుంది. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఎవ్రీ వీక్ కోడింగ్, ప్రోగ్రామింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం కూడా ఒక అంటే స్టూడెంట్స్ కోసం, జాబ్ సీకర్స్ కోసం ఒక వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాము. సో ఈ వీడియో అయితే మెయిన్లీ స్టూడెంట్స్ కోసం. మనకి ఎవరైతే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, లేదంటే ఇంజనీరింగ్ అయిపోయి మన కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు ఉంటారో, వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియోని చివరకు చూడండి బ్రదర్. సో ఫస్ట్ మనకు మోడల్ చూసుకుంటే మనకి ప్రోగ్రామింగ్, కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రైట్? డెల్ లాటిట్యూడ్ 7450. ఇది మనకు యాక్చువల్లీ ఏంటంటే మనకు i5 సిక్స్త్ జనరేషన్ నుంచి మ్యాక్సిమం సపోర్ట్ అవుతుంది. ఇది i7 ఫిఫ్త్ జనరేషన్, మీకు స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. 20,000 అంటే బడ్జెట్లో మనకు ఫిట్ అయ్యే విధంగా ఫిక్స్డ్ ప్రైస్ 20,000లో వచ్చేస్తుంది. సో డెల్ లాటిట్యూడ్ ఈ 7450 కోర్ i7 ఫిఫ్త్ జనరేషన్, 8 GB ర్యామ్, 256 GB SSD, 14 ఇంచెస్ స్క్రీన్తో ఉంటుంది. సో మనకు స్లిమ్గానే ఉంటుంది ఇది ల్యాప్టాప్, ఎవరైనా కావాలనుకుంటే అవైల్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటుంది, ఎక్కువ సేల్ అవుతున్నాయి. మనకి లాస్ట్ వీక్లోనే మనకు 20 నెంబర్స్, అంటే మనకు 40 నెంబర్స్ వచ్చినాయి, ఇంకా 20 నెంబర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఏంటంటే డెల్ లాటిట్యూడ్ మనకి 7280 మోడల్. మనకి 7280 మోడల్ వచ్చేసి ఏంటంటే ఇది i5 6th generation, 8 GB ర్యామ్, 256 GB SSD ఉంటుంది. 12.5 ఇంచెస్ స్క్రీన్లో మీకు ఇది కూడా సేమ్ ప్రైస్లో వచ్చేస్తుంది. యాక్చువల్ 22,500 ఉంది, 20,000 అవైల్ చేసుకోవచ్చు. అది ఇది కూడా మింట్ కండిషన్లో ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ డెల్ లాటిట్యూడ్ 5470 కానీ, లెనోవో థింక్ ప్యాడ్ T460S కానీ, ఇప్పుడు న్యూ అరైవల్ వచ్చింది లెనోవో థింక్ ప్యాడ్ T470S, ఇది కూడా బడ్జెట్లో ఫిట్ ప్రైస్. ఇది మామూలుగా ఏంటంటే T470S లో i5 7th generation వస్తుంది, ఇది 6th generation వచ్చింది. అంటే 6th generation కి ఎవో ప్రాసెసర్ ఉంటుంది మామూలుగా, పర్ఫార్మెన్స్ 7th generation కి బిలో ఉంటుంది.
ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఇంచుమించు మనకు 7th generation ఉండే ప్రాసెసర్ అయితే మీకు దీంట్లో ఉంటుంది. సో ప్రైజ్ 6th generation ప్రైజే, మీకు 6th generation ఏ ప్రైజ్ ఉంటుందో అదే ప్రైజే. 22,000 అవైల్ చేసుకోవచ్చు, 24,500 ఉంటుంది, 22,500 అవైల్ చేసుకోవచ్చు. ఇవి మన దగ్గర 80 numbers అందుబాటులో ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ డెల్ లాటిట్యూడ్ E7470 కూడా, ఇందులో కూడా మీరు సేమ్ ప్రైస్ 7470, T470S, T460S, 5470 ఇవన్నీ కూడా ఏంటంటే 22,000 అవైల్ చేసుకోవచ్చు. మీరు ప్రైజ్ అనేది ఏంటంటే మనం క్వాలిటీ చూసుకోవాలి బ్రదర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఒక ల్యాప్టాప్ మనం సేల్ చేస్తున్నాము అంటే మీ అందరికీ తెలుసు మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్స్ అనేది మనం సేల్ చేయము. సో కాబట్టి ఏంటంటే మాకు వచ్చే లాట్ ప్రైస్ని బట్టి మేము ప్రైస్ డిసైడ్ చేసే ఉంటుంది. మాకు అందులో స్క్రాప్ ఎంత పోతుంది అనేది చూసుకున్న తర్వాత మేము ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రైస్ ఒక దాని అంటే వేరే వాళ్ళతో మనకు అసలు కంపేర్ చేయొద్దు, కంపేర్ చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకు అంటే మన దగ్గర కంప్లీట్ సపరేట్ ట్రాక్ అది, ఇక మన దగ్గర ఉండే మోడల్స్ అయినా ఏదైనా కూడా మనం చెక్ చేసే విధానమైనా మనకు ఉండేటువంటి డెడికేటెడ్ టీమ్ అయినా ఇదంతా కంప్లీటింగ్ డిఫరెంట్ సినారియో ఇది. ఇప్పుడు మనకు అంటే ఒక షాప్ కాదు ఇది, మనకి ఇది ఒక స్టోర్. స్టోర్ అంటే మనకు ప్రతిదానికి ఒక డెడికేటెడ్ టీం ఉంటారు. ఇప్పుడు మనకి సేల్స్కి డెడికేటెడ్ టీం ఉంటారు, సర్వీస్కి డెడికేటెడ్ టీం ఉంటారు, మనకి ఏదైనా ల్యాప్టాప్ వచ్చినప్పుడు క్యూసీ చేసుకోవడానికి, ఫస్ట్ మాకు ల్యాప్టాప్స్ ఇన్కమింగ్ వచ్చినప్పుడు మనకి దాన్ని తరువుగా చెక్ చేసుకోవడానికి ఒక సపరేట్ టీం ఉంటుంది. సో మనకి బ్యాటరీ బ్యాకప్ చెక్ చేయడానికి కూడా సపరేట్ టీం ఉంటుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా కొరియర్ చేసే వాళ్ళకి బ్యాటరీ బ్యాకప్ అంతా చెక్ చేసి పంపించే వాళ్ళం, ఎందుకంటే దూరం వెళ్తుంది కాబట్టి వాళ్ళకి దగ్గర మళ్ళీ రాలేదు కాబట్టి అన్నట్టుగా మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్క ల్యాప్టాప్ కూడా మేము బ్యాటరీ బ్యాకప్ చెక్ చేస్తున్నాము. చెక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు 15 డేస్ టెస్టింగ్ వారంటీ ఉంటుంది మీరు చెక్ చేసుకోవడానికి. సో ఆ లోపల మీకు బ్యాటరీ బ్యాకప్ మనకు 6th generation అండ్ ఎబో ల్యాప్టాప్స్ పైన అయితే 2 hours ప్లస్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్తాము. మనకి ఆ 2 hours కంటే మీకు ఏమైనా మనకు తగ్గింది అంటే మనకు 5-10 నిమిషాలు అంటే పెద్ద తేడా ఏం లేదు, అంతకంటే ఎక్కువ డ్రాప్ ఉంది అంటే ఖచ్చితంగా విల్ రిప్లేస్ విత్ న్యూ బ్యాటరీ. సో మనకి ఇందులో T460S అల్ట్రా బుక్ T460S అయినా T470S అయినా డబల్ డ్యూయల్ బ్యాటరీ వస్తుంది. సో మీకు కాబట్టి ఇంకా పర్ఫార్మెన్స్ కానీ లేదంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో T460S మీకు టచ్ స్క్రీన్ కూడా కావాలంటే కూడా అవైలబుల్ ఉంది. టచ్ స్క్రీన్ ప్రైస్ వచ్చేసి 1,000 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. సో కావాలనుకుంటే అలా అవైల్ చేసుకోవచ్చు. సో మనకి i7 విషయానికి వస్తే i7 6th generation డెల్ లాటిట్యూడ్ 7470 ఉంది, ఇందులో టచ్ స్క్రీన్ ఉంది, 7480 ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు 24-25,000 రేంజ్లో ఉంటుంది. i7 6th 8GB ర్యామ్, 256GB SSD. ఇంకొకటి ఇది ఒక స్పెషల్ మోడల్ లెనోవో థింక్ ప్యాడ్ T570, ఇది మీకు 28,000 అంటే 25,500 అవైల్ చేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే మీకు 15.6 inches మనకు బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ అరదు. సో రావడం అనేది బ్యాటరీ బ్యాకప్ కూడా సూపర్గా 3-4 hours కూడా వచ్చే అవకాశం ఉంది ఇది. సో 9 cell బ్యాటరీ ఉంది, ఇది మనకి 25,500 అవైల్ చేసుకోవచ్చు. సో అండ్ పీస్ కూడా కంప్లీట్ మింట్ కండిషన్ ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు అవైల్ చేసుకోండి బ్రదర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సుపీరియర్ మోడల్ డెల్ లాటిట్యూడ్ 7400 ఏంటంటే మీకు దీంట్లో కూడా 8GB ర్యామ్, 256GB SSD ఉంటుంది. ర్యామ్ హార్డ్ డిస్క్ ఏదైనా కూడా మీకు వీటిలలో 32GB దాకా చేసుకోవచ్చు. ఫస్ట్ ఉన్న 2 ల్యాప్టాప్స్ 16GB 2TB దాకా సపోర్ట్ అవుతుంది, మిగతా అన్ని ల్యాప్టాప్స్ కూడా 32GB 2TB వరకు సపోర్ట్ అవుతుంది. ఈ 7400 ఏంటంటే మనకు కొత్తది వచ్చినప్పుడు మార్కెట్లో 1 lakh పైనే ఉండేది ప్రైస్. ఇది ఒక స్పెషల్ మోడల్ అడిషన్. మనకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే 29,500 అంటే 27,000 అవైల్ చేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు అవైల్ చేసుకోండి బ్రదర్. ఇప్పుడు ఇంకొక మోడల్ డెల్ లాటిట్యూడ్ 5400, ఇది మనకి మీరు 36,000 అవైల్ చేసుకోవచ్చు. 39,500 ఉండింది, 36,000 మీరు అవైల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో కూడా ఏంటంటే మీకు 16GB ర్యామ్, 256GB SSD, కోర్ i7 8th generation ప్రాసెసర్ ఉంటుంది, టచ్ స్క్రీన్. సో మనకు ఒక కంప్లీట్ బ్రాండ్ న్యూ మింట్ కండిషన్లో ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ i7 8th మనకు HPలో కావాలనుకుంటే HP ఎలెట్ బుక్ 840G5 ఇది. ఇది కూడా సూపర్ మింట్ కండిషన్, ఇదైతే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కొత్త దాని లాగానే ఉంటుంది. మనకి HP ఎలెట్ బుక్ 840G4, ఇది 16GB 256GB, మీరు 34,500 అవైల్ చేసుకునే అవకాశం ఉంది. మీకు ఇది వచ్చి 34,500 35,000, ఇది కూడా సేమ్ 8GB 256GB, 34,500 35,000 అవైల్ చేసుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఎక్కువ సేల్ అవుతుందండి, డెల్ లాటిట్యూడ్ 5490 మోడల్. ఇది కూడా లైట్ న్యూ కండిషన్, కోర్ i5 8th generation, 8GB ర్యామ్, మనకు 256GB SSD, ఇది 26,000 అవైల్ చేసుకోవచ్చు,
పీస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే డెల్ లాటిట్యూడ్ 7480 మనకి కోర్ ఐఫై 7th generation మనకు, అలాగే డెల్ లాటిట్యూడ్ మనకి 5480 ఇది కూడా ఏంటంటే కోర్ ఐఫై 7th generation ఇది కూడా మీరు ఏంటంటే 25,500 మీరు అవైల్ చేసుకునే అవకాశం ఉంది. సో ఏ మోడల్ అయినా కూడా మీకు ప్రతిదీ తరోగా చెక్ చేసి అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. వారంటీ కూడా మీకు మినిమం 15 డేస్ టెస్టింగ్ వారంటీ ఉంటుంది, రిప్లేస్మెంట్ వారంటీ. మనకు 6 మంత్స్ సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. సర్వీస్ సపోర్ట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఇంకొకటి ఏంటంటే మాకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కొరియర్ సర్వీస్ ఉంది. మీరు ఎక్కడి నుంచి అయినా కూడా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ చేయండి, మీకు ఖచ్చితంగా మనకి ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మన భారతీయుడు అయితే చాలు, మీకు ఫ్రీ సర్వీసే, మన ఇండియన్ అయితే సరిపోతుంది. సో ఇండియాలో ఫ్రీ సర్వీస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి మీకు ప్రొడక్ట్ రీచ్ అయ్యేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. ఏదైనా మేము కొరియర్ చేస్తే మీకు ప్రొడక్ట్ డెలివరీ అయిపోయి మీరు చూసుకునేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. మీకు రిసీవ్ అయిన తర్వాత కూడా 15 డేస్ వరకు రిప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. కాబట్టి నిస్సంకోచంగా, నిస్సందేహంగా, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. మీకు ఒక మంచి ల్యాప్టాప్ మేము పంపిస్తాము. ఎందుకంటే మంచి ల్యాప్టాప్ పంపించడం మా బాధ్యత. ఒక పంపించలేదు అంటే మాకే అడిషనల్గా ఖర్చు అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మీరు తిరిగి పంపిస్తే ఆ కొరియర్ ఛార్జెస్ మేమే పే చేసుకుంటాం. మళ్ళీ మీకు పంపిస్తే మళ్ళీ అది కొరియర్ ఛార్జెస్ మేమే పే చేసుకుంటాం. అంటే ఒక కొరియర్ అయ్యే ఛార్జ్ 3 కొరియర్ ఛార్జెస్ అవుతుంది. కాబట్టి మేము మామూలుగా ఇంకా ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే మ్యాక్సిమం ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తాము. ప్రతిదీ కూడా తరోగా చెక్ చేసి పంపిస్తాము. కాబట్టి ఎలాంటి అనుమానం తావు లేకుండా ఆర్డర్ చేయండి. సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మనకి నియర్ బై ఉన్న వాళ్ళు అయితే రండి దిల్సుఖ్నగర్లో మన స్టోరు. మనకి ఎక్కడ కూడా బ్రాంచ్లు లేవు. ఈ మధ్య ఏంటంటే మనకు ఇక కంటెంట్ మనది వాడుకొని వీడియోస్ చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. కాబట్టి అందుకోసం చెప్పాల్సి వస్తున్నది. సో చాలామంది అడుగుతారు, భయ్య మీరు మీ కంటెంట్ కాపీ కొడుతున్నారు కదా, మీకు ఏం అనిపించట్లేదా అని చెప్పేసి అంటుంటారు. నాకు అంటే మనకు చిన్న బాధ అనిపిస్తుంది, అది ఎందుకు అనిపించదు. కాకపోతే ఏంటంటే ఇంకొక సంతోషం అనిపిస్తుంది, అరే మన పేరు చెప్పుకుని బతుండు కదా, వాడికి ఒక అన్నం దొరుకుతుంది కదా అన్న ఆ ఒక సంతోషం కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం. సో కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఓన్ కంటెంట్తో వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది. మనకి ఇంకెక్కువ ఎక్కువ రోజులు మనకి మన ఓన్ కంటెంట్తో మనం వెళ్ళినాము అంటే మన ఐడెంటిటీ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే అలా చేసుకుంటే బాగుంటుంది. సో చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త కదా, సరే కాపీ కూడా పెట్టుకోనండి. ఫర్దర్గా వాళ్ళు నేర్చుకుంటే అదే సంతోషం. ఐ విల్ హ్యాపీ ఫర్ దెమ్. సో మనకి నెక్స్ట్ ఈ కోడింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ ల్యాప్టాప్స్ ఎప్పుడు కూడా ఏంటంటే కొంతమంది అంటుంటారు, ఎప్పుడు కూడా కొన్ని రెగ్యులర్ మోడల్సే వస్తున్నాయి మీకు, మళ్ళా రెగ్యులర్గా మాకు వీడియోస్ చూస్తున్నాయంటే, మనం రెగ్యులర్గా వీడియోస్ అంటే ఇప్పుడు ఒక మోడల్ ఉంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ డెల్ లాటిట్యూడ్ మనకి 5470 ఉంది, 7470 ఉంది, లెనోవో T460S ఉంది. ఇవేంటంటే ఎక్కువ సేల్ అవుతున్నటువంటి మోడల్స్. మన 7280 అయినా కూడా, i7 8th generation అయినా, మనకేందంటే కస్టమర్స్ మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చేయడం అనేది మన బాధ్యత. ఎందుకంటే అది మనము గుర్తెరిగి చేయాల్సినటువంటి పని. నేను అదే చేస్తున్నా. ఇంకొకటి, మన రీచ్ కూడా ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మనం ఏ ఎంసీన్ కంపెనీలు లేము, ఉంటే మనకి ఏదన్నా బూస్టప్ అయ్యి ఏదో ఒక మనకు 70,000 views 80,000 views 100,000 views అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. మన కంటెంట్ ఉంది, యాక్చువల్ రావాలి కూడా. కాకపోతే ఏంటంటే మీకు తెలుసు ఎందుకు రావట్లేదు. ఈ ఎంసీఎన్ కంపెనీస్ వల్ల ఏమవుతుందంటే మనకు ఈ మామూలుగా అయితే ఏమవుతుంది, ఒక 2 రోజులు మనకు వీడియో ట్రెండింగ్లో ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఓ 2-3 వ్యూస్ లేదంటే 5,000 వ్యూస్ వస్తాయి, మళ్ళా పక్కకి వెళ్ళిపోతుంది. ఇక వ్యూస్ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా పడిపోతాయి. ఆ వ్యూస్ కూడా ఏంటంటే సగం మంది ఏంటంటే మన సబ్స్క్రైబర్ చూస్తున్నారు, సగం మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు. సో కొత్త వాళ్ళు మరి వాళ్ళు చూస్తున్నప్పుడు ఏంటంటే కంటెంట్ వాళ్ళకైతే ఫ్రెష్ కంటెంట్ లానే ఉంటుంది కదా. ఇప్పుడు మనకి అవసరం ఉన్న వాళ్ళు మన వాళ్ళు మన సబ్స్క్రైబర్ చూస్తున్నారు, ఆల్రెడీ కొన్న వాళ్ళు ఏంటంటే కొంచెం చూడట్లేదేమో, మనకి అవసరం ఉన్న వాళ్ళు అయితే కంటెంట్ మనం చూస్తున్నారు. సో కాబట్టి మన దగ్గర ఉండే మోడల్స్ ఎవ్రీ వీక్ నేను మీకు వీడియో చేస్తాను అని చెప్పేసి నేను ఫస్ట్ మనం డే 1 నుంచి చెప్తున్నా. ఆ ప్రామిస్ నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా నేను చేసే పని అదే, నేను చేసేది చేసుకుంటూ వెళ్తాను. సో మనకు స్టోర్ అడ్రస్ఏ తెలిసే ఉంటుంది. కోటి వైపు నుంచి దిల్సుఖ్నగర్ వస్తుంటే దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వచ్చే కంటే ముందు పిల్లర్ నెంబర్ 151 దగ్గర సెకండ్ ఫ్లోర్ 204 మన యువ కంప్యూటర్స్ స్టోర్ ఉందండి. సో మీరు గూగుల్లో యువ కంప్యూటర్స్ అని టైప్ చేసిన నావిగేషన్ వస్తుంది. గూగుల్లోనే టాప్ రేటెడ్ స్టోర్. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా ఇంకేమన్నా అదే నిజం. ఎందుకంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఇండియాలో ఏ యూజర్ ల్యాప్టాప్ కానీ లేదంటే న్యూ ల్యాప్టాప్ స్టోర్ కానీ సర్వీస్ సెంటర్ కానీ ఇంతమంది రివ్యూ రేటింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ 2000 క్రాస్ అయిపోయినాయి రివ్యూ రేటింగ్స్. ఇది కూడా ఏంటంటే 1 ఇయర్ ట్రాక్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ అనుకోండి ఇంక మీరు.
మనకి ఉదరిస్తుంటారు కదా, దానిలో ఉదరగొడుతూ ఉంటారు ఏది సినిమాల గురించి, ఆల్ టైమ్ రికార్డ్ ఆల్ టైమ్. ఇప్పుడు ఇది ఆల్ టైమ్ రికార్డే. మనము రిటైల్లోకి వచ్చి 1 ఇయర్లో 2000 పైన రివ్యూ రేటింగ్స్ వచ్చినాయంటే ఒక్కొక్కటి ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫీల్డ్ ఉన్నా కూడా ఇన్ని రివ్యూ రేటింగ్స్ అనేది రాలేదు. అది కూడా విత్ 4.6 రేటింగ్. మనకి ఎప్పుడు కానీ రివ్యూస్ పెరుగుతూ ఉంటే రేటింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ రేటింగ్ కూడా ఏంటంటే 4.6 వీఆర్ మెయింటైనింగ్ అంటే మేము ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాం అనేది ఇంకా మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా మేము మెరుగుపడడానికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. మనకు ఇప్పటికి మీరు చాలామంది అంటే మనం ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా తెలుసు మనం ఏ రకంగా మెరుగుపడుతున్నాం అనేది. సో ఏ రకమైనటువంటి చేంజెస్ తీసుకొస్తున్నాం అనేది తెలుసు. సో ఖచ్చితంగా మరొక మంచి వీడియోతోనైతే మీ ముందరికి వస్తాను. సో మనకి ప్రతి ఎవ్రీడే ఓపెనే ఉంటుంది స్టోర్ అనేది, కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఆర్డర్ చేయండి, లేదంటే హైదరాబాద్ నియర్ బై ఉంటే మన స్టోర్కి రండి. ఎట్ ఏ టైం ఒక 10-15 మెంబర్స్ మనకి వచ్చి చెక్ చేసుకునే వీలుంటుంది. మీరు ఒక వచ్చి చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోండి, లేదు ఒక ఇన్ఫర్మేటివ్ ఉంటుంది వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఒకసారి కంపేర్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మనకి చాలామంది అంటారు కంపేర్ చేసుకోండి మనది కూడా కంపేర్ చేసుకోండి. మనకు క్వాలిటీ, ఇక్కడ హాస్పిటాలిటీ, సర్వీస్ ఎట్లుంటుంది అనేది ఎవరు కానీ ఒకళ్ళు ఒక మాట చెప్తున్నారంటే వాళ్ళ కళ్ళ వైపు చూస్తే వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తే తెలిసిపోతుంది. నేనైతే అట్లే తెలుసుకుంటా, మీరు కూడా అదే రకంగా తెలుసుకొని రండి. ఖచ్చితంగా మన స్టోర్కి వస్తారని కోరుకుంటున్నాను. మరొకసారి ఈ వీడియోని లైక్ చేయమని, షేర్ చేయమని, యువా కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.